తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సీతక్క కాబోతున్నారు టీపిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో రేవంత్ పాల్గొన్నారు తెలంగాణతో పాటుగా ఏపీ రాజకీయాలపైన కూడా ఆయన స్పందించారు అమరావతి పోలవరం తామే నిర్మిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి రేవంత్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేవంత్ అని చెప్పుకొచ్చారు ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ను నిర్వాహకులు సత్కరించారు ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు ఈ సమయంలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో నాడు వెంకయ్యనాయుడు జస్టిస్ ఎన్వి రమణ వంటి తెలుగు ప్రముఖులు ఉండగా వారున్నారనే నమ్మకం ఉండేదన్నారు ఇప్పుడు ఢిల్లీలో తెలుగువారికి ఎక్కడా అవకాశం లేదని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో తానాకు హాజరైన వారు రేవంత్కు పలు ప్రశ్నలు సంధించారు ఏపీలో పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి కట్టేది కాంగ్రెస్ పార్టీ అయినని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ విషయం చెప్పారని తాను అదే ప్రస్తావిస్తున్నానని స్పష్టత ఇచ్చారు ఇదే సమయంలో దళితులు ఆదివాసీలకు సీఎంఐయే అవకాశం లేదా అంటూ రేవంత్ను ప్రశ్నించారు దీనికి రేవంత్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్లో లేదన్నారు అవసరమైతే సీతకును పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు ప్రజల కోసం ఏదైనా చేయాలని ఉందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్ఆర్ఐలు సహకరించాలని కోరారు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు కాంగ్రెస్ రేవంత్ను వేర్వేరుగా చూడొద్దని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు